Telangana Assembly ఎన్నికలకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది. అక్టోబర్ 3 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షించనుంది. ఎన్నికల నిర్వహణతో పాటు గుర్తింపు పొందిన పార్టీలతో సమావేశమవుతుంది. అక్టోబర్ 3 నుంచి తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటిస్తుంది. 3 రోజుల పాటు ఈసీ బృందం పర్యటిస్తుంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతపై సమీక్ష జరుపుతుంది. స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతారు. మొదటి రోజున జాతీయ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమవుతారు. త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చిస్తారు. రెండో రోజున ఎన్నికల నిర్వహణకు సంబంధించి క్షేత్రస్థాయిలో సంసిద్ధతను సమీక్షిస్తారు. తెలంగాణలోని 33 జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు వారి వారి సన్నద్ధత నివేదికలను సమర్పిస్తారు. మూడో రోజున ఓటర్లను క్రమ పద్ధతిలో ఎలా చైతన్యపరుస్తున్నది, ఎన్నికల్లో ఓటర్లు పాల్గొనడానికి సంబంధించిన కార్యకలాపాలపై ప్రజెంటేషన్ ఉంటుంది. ప్రజలను చైతన్యపరచడానికి రాష్ట్ర స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న ప్రముఖులను, దివ్యాంగ ఓటర్లను, యువ ఓటర్లను కేంద్ర ఎన్నికల బృందం కలుస్తుంది. కేంద్ర రాష్ట్ర పోలీసు అధికారులతో సమావేశమై భద్రతాపరమైన ఏర్పాట్లపై సమీక్షించనుంది. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టే డబ్బు, మద్యం, ఉచిత కానుకల ప్రవాహాన్ని అడ్డుకునే చర్యలపై చర్చించనుంది ఈసీ. పర్యటనలో చివరగా విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తుందని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. అటు పార్టీలు, ఇటు ఈసీ సన్నాహాలతో తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికలు ఎప్పుడు ఉంటాయనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఈసీ టూర్తో పార్టీలు అలర్ట్ అయ్యాయి. ప్రచార స్పీడ్ను పెంచే ప్రయత్నాల్లో ఉన్నాయి. మొత్తానికి అక్టోబర్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో తెలంగాణ ఎలక్షన్ మూడ్లోకి వెళ్లిపోయింది.